తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇనాగ్రేషన్ కి అంతా రెడీ అయ్యింది. ప్రస్తుతం మనం రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉన్నాము. అయితే రేపు సీఎం కేసీఆర్ ఈ దీన్ని ఓపెన్ చేయనున్నాడు. సో దీన్ని 2015 నవంబర్ 22 రోజు దీనికి శంకుస్థాపన నిర్వహించారు. ఆ రోజు భూమి పూజ చేశారు. సో దీన్ని మొత్తానికి మొదటగా 350 కోట్లతో దీన్ని టోటల్ గా పూర్తి చేసి 2018 డిసెంబర్ లోపు దీన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇది డిలే అవ్వకుండా వచ్చింది. ఇది డిలే అవుతూ వస్తుండడంతో దీని ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత మరో 200 కోట్లు కేటాయించారు. అయితే 550 కోట్లు అనుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ కూడా ఇందులో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉండడంతో మళ్ళీ దీనికి ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుందని మళ్ళీ ఒక 35 కోట్లు దీనికి మళ్ళీ శాంక్షన్ చేశారు. సో మొత్తానికైతే ఇప్పుడు 585 కోట్లతో ఇదైతే టోటల్గా అది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దీన్ని రేపు సీఎం కేసీఆర్ ఓపెన్ చేయనున్నారు. అయితే దీనిలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో ఫస్ట్ టవర్ ఏ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టవర్ ఏ ఇది మొత్తం అయితే 20 స్టోరీ బిల్డింగ్, అంటే 20 అంతస్తుల బిల్డింగ్. పైన హెలిప్యాడ్ కూడా ఉంటుంది. సో దీనిలోనే మొత్తం హైదరాబాద్ సిపికి సంబంధించిన ఆఫీస్ మొత్తం దీనిలోనే ఉండనుంది. సో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రస్తుతం బషీర్బాగ్లో ఉంది, దాన్ని మొత్తం దీనిలోకి షిఫ్ట్ చేయనున్నారు. సో ఇది మొత్తం 20 స్టోరీ బిల్డింగ్. దీనిలో హైదరాబాద్ కమిషనర్కు సంబంధించిన సిపి ఆఫీస్ ఉంటుంది, అలాగే 7th ఫ్లోర్లో హోమ్ మినిస్టర్ క్యాబిన్ ఉంటుంది, అలాగే సీఎం క్యాబిన్ కూడా దీనిలోనే ఉండనుంది. ఇక నెక్స్ట్ 15 స్టోరీ బిల్డింగ్ టవర్ బి, ఇక్కడ మనకు కనిపిస్తుంది టవర్ బి. దీనిలో ఇది 15 స్టోరీ బిల్డింగ్, అంటే 15 అంతస్తుల బిల్డింగ్. దీనిలో టోటల్గా టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంటుంది. అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్న 921,000 కెమెరాలను మొత్తం దీనికి కనెక్ట్ చేయనున్నారు. అంటే ప్రస్తుతము ఇటు గ్రామాల్లో కానీ సిటీల్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా స్థానికంగా పోలీస్ స్టేషన్లకు అక్కడి నుంచి ఎస్పీ లేదా సిపి ఆఫీస్లో కనెక్ట్ చేశారు. సో ఇప్పుడు వాటిని చూడాలంటే ఎస్పీఆర్ సిపి ఆఫీస్ను చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మొత్తం 921,000 కెమెరాలను మొత్తం ఇక్కడ ఒకటేసారి ఇక్కడ చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో టోటల్గా ఒక పెద్ద రియల్ టైమ్ వ్యూయర్ స్క్రీన్ పెట్టారు. దానిలో ఒకేసారి 100,000 కెమెరాలను ఒక్కటేసారి వ్యూ చేసి చూడొచ్చు. సో అదంతా కూడా మొత్తం టవర్ బిలో ఉంటుంది. అలాగే ఈ టవర్ బిలో డయల్ హండ్రెడ్ రెస్పాన్స్ సంబంధించిన టీం మొత్తం దీనిలోనే ఉంటుంది. ఇక్కడ నుంచే డయల్ హండ్రెడ్ మొత్తం పనిచేస్తుంది. అలాగే షీ సేఫ్టీకి సంబంధించిన వింగ్ కూడా టవర్ బిలోనే ఉంటుంది. అలాగే సైబర్ అండ్ నార్కోటిక్స్ సంబంధించిన స్పెషల్ టీమ్స్ కూడా ఇక్కడ నుంచే పనిచేస్తాయి. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ టీమ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. సో అలాగే ఇన్క్యుబేషన్ సెంటర్ కూడా మొత్తం ఈ టవర్ బిల్ నుంచే పనిచేస్తుంది. సో మెయిన్గా గవర్నమెంట్ ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పిందో అదైతే మొత్తంగా దీనిలో నుంచే పనిచేస్తుంది. అది టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ అంటారు. అలాగే నెక్స్ట్ టవర్ సి వచ్చేసి ఇది G+2 ఉంటుంది. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. దీనిలో ఒక పెద్ద ఆడిటోరియం కట్టారు. దీనిలో 480 మెంబర్స్ ఒకేసారి సీటింగ్ చేసేలా టవర్ బి కట్టారు. ఇంకోటి టవర్ డి అంటే దీనిలో మీడియా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ అలాగే పోలీసులకు సంబంధించి ఏదైనా ట్రైనింగ్ చేయాలన్నా కూడా ఈ టవర్ డిలో పెట్టారు. ఇది జస్ట్ G+1 ఉంటుంది. ఇక నెక్స్ట్ టవర్ ఈ, దీనిలో కమాండ్ కంట్రోల్ అండ్ డాటా సెంటర్ ఉంటుంది. ఇది 4th అండ్ 5th ఫ్లోర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఏవైతే కనెక్ట్ చేశారో దానికి సంబంధించిన టోటల్ డాటా బ్యాకప్ కానీ అలాగే డాటా కానీ ఇటు పోలీసులకు కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ డాటా అయినా కూడా దానిలో సేవ్ చేసి ఉంటారు. సో ఇది మొత్తం డాటా కంట్రోల్ సెంటర్ అంతా కూడా టవర్ ఈలో 4th అండ్ 5th ఫ్లోర్లో పెడుతున్నారు. టవర్ ఏలో అంటే 20 స్టోరీ బిల్డింగ్ ఉంది కాబట్టి దాని పైన ఒక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇది మొత్తం బిల్డింగ్ కూడా మొత్తం గ్రీన్ బిల్డింగ్గా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే దీనికి లైటింగ్ పైదాకా హైట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఓపెన్ చేసేలా ఆ న్యాచురల్ లైట్ వచ్చేలాగా దీని డిజైన్ అయితే చేశారని అయితే పోలీసులు చెప్తున్నారు. అలాగే దీనిలోనే సోలార్ కూడా దీనిలోనే ఏర్పాటు చేసాం. 0.5 మెగావాట్ సోలార్ వచ్చేలా పైన ప్యానల్స్ ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. అలాగే ఇది దీనిలో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎస్టీపీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో టోటలీ ఉన్న ఏరియాలో 35% మాత్రమే బిల్డింగ్ సంబంధించిన ఏరియా, మిగతా 65% కూడా టోటల్గా గ్రీనరీగా ఉంటుంది అని ఇప్పటికైతే ఈ బిల్డింగ్ గురించి చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి పోలీసులకు ఉపయోగపడే జిమ్ కానీ అలాగే హెల్త్ సెంటర్ కానీ అవన్నీ కూడా దీనిలో ఓపెన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇన్ని రోజులు గవర్నమెంట్ ఏదైతే అనుకుందో అయితే మొదటగా 3-4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనుకుంది. కానీ మొత్తానికైతే 7 సంవత్సరాల ఆల్మోస్ట్ 7 ఇయర్స్ తర్వాతనైనా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అయితే రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఓపెన్ కానుంది. కెమెరా పర్సన్ సైదుల్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.